లాలచెరువు వేంబే కాలనీలో స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం నగరంలో కరోనా వ్యాధి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్వర్ణాంధ్ర రుద్రాశ్రమం నిర్వాహకులు సామాజిక సేవకులు స్వర్ణాంధ్ర రాంబాబు కోరారు. బుధవారం స్థానిక లాలచెరువు వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మాస్కులు శానిటైజర్లు కరపత్రాలు పంపిణీ చేస్తూ కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి వెళ్లవద్దన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విధిగా మాస్కులు ధరించి శానిటైజర్స్ వినియోగించుకోవాలన్నారు. 750 మందికి మాస్కులు, సుమారు 20,000 విలువైన 200 శానిటైజర్లు, కరపత్రాలు వాంబే వాసులకు అందించారు. నగరంలో అందరికీ మాస్కులు, కుటుంబానికి ఒక శానిటైజర్ అందిస్తామన్నారు. స్వర్ణాంధ్ర సభ్యులు జి గంగాధర్, విజీవి లక్ష్మి, ఎం తిరుమల, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోవిడ్ విపత్తు రాజమహేంద్ర నగరంలో చాలా తీవ్రంగా కరోనా మహమ్మారి అందరినీ చుట్టుముట్టడంతో గత మార్చి 23 నుంచి జూన్ 30 వరకు 100 రోజుల పాటు నిరంతరాయంగా సేవలు అందించిన స్వర్ణాంధ్ర రోజువారీ కార్యక్రమాలు, మిగతా సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కరోనా మహమ్మారి పెరగడంతో మరి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈరోజు మనం కరపత్రాల పంపిణీ, ఇంటింటికి మాస్కులు పంపిణీ కార్యక్రమం, అలాగే శానిటైజర్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కార్యక్రమంగా 50వ వార్డులోని వాంబే గృహాల్లో సుమారుగా 400 కుటుంబాలు ఉన్నాయి. మనం ఈరోజు 100 కుటుంబాలను టార్గెట్గా చేసుకుని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మాస్కులు, కుటుంబానికి 100 గ్రాములు శానిటైజర్స్, అంటే ఒక కిట్టి ఖరీదు సుమారు 150 నుంచి 200 అవుతుందని ఒక్కొక్క కుటుంబానికి. మరి ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం ప్రారంభించడం, అలాగే చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని వివరించేందుకు మరి ఇక్కడ స్థానికులందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ చెప్తున్నాం, మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, ఇంట్లోనే ఉండండి, పరిశుభ్రత పాటించండి అనే నినాదంతో ఈరోజు మనం కరపత్రాలు పంపిణీ చేసి వారికి అందించడం జరిగింది. కరపత్రాలు ఒకటే కాదు, మనం మాస్క్ ధరించాలి, మాస్క్ ధరించండి, మీ ప్రాణాలు రక్షించుకోండి, మాస్క్ బహుకరించండి, ఇతరుల ప్రాణాల్లో రక్షించండి అది అనే నినాదంతో ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి ఈరోజు సుమారుగా 100,000 రూపాయలు ఈ బడ్జెట్ ఇది, సుమారుగా ఎంతంటే 10,000 రూపాయలు మాస్క్, 10,000 మాస్కులు, అలాగే 2,000 ఈ శానిటైజర్స్, కరపత్రాలు పంపిణీ కార్యక్రమం ఈ మొదటి రోజు చేపట్టడం జరిగింది. దీన్ని కొనసాగింపుగా ఈరోజు ఒక బ్లాక్ అయితే రేపు ఇంకొక బ్లాక్, ఇది నిరంతరాయంగా ఎవరికైనా మాస్కులు కావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకుని మా స్వర్ణాంధ్ర సేవా సంస్థకు వస్తే కుటుంబానికి ఒక శానిటైజరు, మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొదటి నుంచి కూడా స్వర్ణాంధ్ర చైర్మన్ బలరాంబాబు గారు ప్రతి విషయంలో కూడా అందరికీ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా లాలచెరు వాంబే కాలనీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రతి కష్టకాలంలో కూడా ఏమండి ఇటువంటి కష్టకాలంలో కూడా ఆయన ముందుండి చక్కగా అన్ని కార్యక్రమాలను చాలా దిగ్గజంగా చేసి మా వాంబే కాలనీకి ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే ఆయన ముందు రాంబాబు గారు నడిపిస్తాం. అలాగే ఈరోజున మళ్ళీ ఈ స్వర్ణాంధ్ర తరపు నుంచి లాలచెరు వాంబే కాలనీకి మళ్ళీ మాస్కులు, శానిటైజర్లు పంచిపెడతాం. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణాన్ని నిజంగా రాంబాబు గారికి మా వాంబే కాలనీ తరపు నుంచి, అందరి తరపు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చెరువు వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర రాంబాబు గారు ఈరోజు మాస్కులు, శానిటైజర్లు పంచిపెడతాం జరిగిందండి. ఇదే కాదు, ప్రతి కష్టానికి ఆయన నేనున్నాను అని కాలనీకి ఒక అండగా ఉండడం జరుగుతుందండి. ప్రతి నిరుపేదకి ఎవరన్నా ఆకలితో ఉన్నారని తెలిస్తే ఆయన వంతు ఆయన సాయం ఆయన చేస్తూనే ఉంటారు ఇప్పటికప్పుడు. ఈరోజు కూడా శానిటైజర్లు, మాస్కులు పంచిపెడతాం జరిగిందండి ఇంటికి తిరిగి.